మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇవాళ నేషనల్ డైలీస్లో, ఫైనాన్షియల్ డైలీస్లో రెండు వార్తలు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనిపిస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది, ఏపీ కాల్స్ మీట్ విత్ విండ్ పవర్ కంపెనీస్ టు రీజిగ్ టారిఫ్స్, డీల్స్ ఇంక్డ్ ఆఫ్టర్ 2012 కాస్డ్ అన్జస్టిఫైడ్ బర్డెన్ ఆన్ డిస్కౌంట్స్ అఫీషియల్. అలాగే మింట్ పత్రికలో కనిపిస్తోంది, ఏపీ గవర్నమెంట్ ప్లాన్ టు క్యాన్సిల్ ఎనర్జీ ప్యాక్స్ గివ్స్ ఫారిన్ ఇన్వెస్టర్స్ జిట్టర్స్. సో అప్పుడల్లా ఒప్పందాలని రద్దు చేసుకుంటూ వెళ్తే ఇన్వెస్టర్లు వాళ్ళ గతి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, దీన్ని ఆలోచించాల్సిన అగత్యం ప్రభుత్వాల మీద లేదా? సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి అందరినీ వేధిస్తున్న, విసిగిస్తున్న సమస్య. అటు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఎంత చెప్తున్నా కూడా రాష్ట్రం వినిపించుకోవడం లేదు. అప్పుడు జరిగిన విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దు చేస్తూ ఉంటున్నారు. ప్రత్యేకించి గ్రీన్ ఎనర్జీ అనేది మన దేశం ఎంతో ఆశలు పెట్టుకున్న సమస్య రంగం ఇది. సో $30 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ సంబంధించి ఓవర్ నెక్స్ట్ 1 డికేడ్, నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాల్లో కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి, గత తెలుగుదేశం ప్రభుత్వం చాలా ముందడుగు వేసింది. దేశంలోనే అత్యధికంగా సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుని ఆకర్షించగలిగింది. ఇన్ఫ్యాక్ట్ 7.7 గిగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్ అండ్ విండ్ ప్రాజెక్ట్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకర్షించగలిగింది. సో చాలా కంపెనీలు ముందుకొచ్చాయి, పెడుతున్నారు. కానీ అప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలు ఏవి కూడా ఇప్పుడు చల్లవు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, అలాగే ల్యాండ్ అలాట్మెంట్ అగ్రిమెంట్స్ చల్లవు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తోంది. సో అవినీతి జరిగింది అని ఆరోపణలు దీనికి ప్రధాన కారణం. అవినీతి జరిగితే నిరూపించండి, దెన్ క్యాన్సిల్ ది అగ్రిమెంట్స్. అంతేగాని అనుమానాలతో, ఆరోపణలతో యూ కెనాట్ క్యాన్సిల్ ది అగ్రిమెంట్స్. సో దట్ ఏమవుతుంది, ఓవరాల్గా మన చాలా కంపెనీస్ మనకు ఇండియాకి రావడానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి రావడానికి ముందుకొచ్చాయి. ఫారిన్ ఇన్వెస్టర్స్ లైక్ కెనడియన్ పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు, అలాగే CDPQ అనే యూరోపియన్ సంస్థ, సింగపూర్ చెందిన JAC హోల్డింగ్స్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, UK గవర్నమెంట్ చెందిన CDC గ్రూప్, ఫ్రెంచ్ ఎనర్జీ కంపెనీ NGSA, అలాగే జపాన్ చెందిన కంపెనీస్, ఇలా చాలా కంపెనీస్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి, ఈ సోలార్ పవర్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చాయి. సో బట్ అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అసలు ఇండియా అంటేనే భయపడుతున్నారు, నాట్ జస్ట్ ఆంధ్రప్రదేశ్. సో అటువంటి భయానక వాతావరణాన్ని, భీతావహ పరిస్థితుల్ని సృష్టించడం ప్రభుత్వాలకు ఎంతమాత్రం తగదు. మీకు పొలిటికల్ డిఫరెన్సెస్ ఉంటే తేల్చుకోండి, కోర్టు అసెంబ్లీలు ఉన్నాయి, పార్లమెంట్లు ఉన్నాయి, ఇంకా కావాలంటే వీధులు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ కొట్టుకోండి, తన్నుకోండి, చంపుకోండి, ఎవరికి ఏమీ అభ్యంతరం లేదు. బట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దెబ్బతినే, ప్రొడక్టివిటీ దెబ్బతినే చేష్టలు, చర్యలు మాత్రం ఎంతమాత్రం చేయడానికి ప్రజలు ఒప్పుకోరు. ముందు రేపు ఒకవేళ మీకు లాస్ట్ ఎలక్షన్స్లో ఓటేసి గెలిపించి ఉండొచ్చు, రాబోయే ఎన్నికలు ఇంకా ఉంటాయి కదా, అక్కడ ప్రజలు డెఫినెట్గా తిరస్కరిస్తారు. ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు, 10 కాలాల పాటు అధికారంలో ఉండండి, దాన్ని ఎవరూ ఆక్షేపించే అవకాశం లేకుండా పాలన సాగించండి. మీకు మళ్ళీ ఇలా మాట్లాడినప్పుడల్లా ఏదో మీడియా అంటూ మళ్ళీ ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ మీడియా ఈ మీడియా అని కాదండి, రంగులు పులమొద్దు మీడియాకి. మీడియా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ప్రజలకి మేలు చేసే పనులు చేయమని మీడియా ఎప్పుడు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, కొండకచో మాటలు కూడా పెడుతూ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితి రాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో దేశం ప్రతిష్ట దెబ్బతినకుండా దయచేసి కాపాడండి. దట్ ఈస్ ది రిక్వెస్ట్ టు ఆల్ ది గవర్నమెంట్స్, నాట్ జస్ట్ ఏపీ గవర్నమెంట్, అది ఏ జార్ఖండ్ ప్రభుత్వానికైనా ఇదే విజ్ఞప్తి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇదే విజ్ఞప్తి. సో తెలుగుదేశం ఎంపీలు ఇప్పుడు పార్లమెంట్లో చేయాల్సిన పని ఇదే, విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిగ్గదీయాలి, నిలదీయాలి. మేబీ వీలైతే రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టులకు వెళ్ళైనా సరే ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడున్న ఒప్పందాలన్నీ అమలు అయ్యేలాగా కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీల మీద, అందరి మీద ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న గవర్నమెంట్స్ మీద ఉంది, అందరి మీద ఉంది. రాజకీయాలు వేరు, వ్యాపారం వేరు, ఈ రెండింటిని విడదీసి చూడాల్సిందిగా అభ్యర్థన. ఇక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్లోకి వద్దాం. సో ప్రస్తుతం స్టాక్ మార్కెట్స్లో ఏం జరుగుతుంది, చైనీస్ అండ్ హాంకాంగ్ మార్కెట్స్లో మనకు ఒక సెల్లింగ్ కనిపిస్తోంది. ప్రధాన కారణం చైనీస్ GDP డేటా నెగిటివ్గా వచ్చింది, 6.2% క్వార్టర్లీ GDP గ్రోత్, లోయెస్ట్ ఇన్ 27 ఇయర్స్. సో ఈ నేపథ్యంలో చైనా హాంకాంగ్ మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి.
బట్ అదర్ ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ అని చెప్పుకోవాలి. తైవానీస్ మార్కెట్ ఫర్ ఇన్స్టెన్స్ ఈజ్ ట్రేడింగ్ విత్ ఫ్యూ గెయిన్స్. మిగతా మార్కెట్స్లో ఫ్లాటిష్ ధోరణి ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ మాత్రం ఒక 33 పాయింట్స్ అప్. ప్రధాన కారణం ఇన్ఫోసిస్ రిజల్ట్స్. ఇన్ఫోసిస్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి. వెరీ గుడ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఇన్ఫోసిస్, ఎస్పెషల్లీ గైడెన్స్ సంబంధించి ఎర్నింగ్స్ గైడెన్స్ని అపోర్డ్ రివిజన్ చేయడం చూస్తున్నాం. కాబట్టి ఆల్రెడీ ఏడీఆర్లో 6.5% లాభం కనపడింది. కాబట్టి ఇప్పుడు మనకు ఇవాళ ఇన్ఫోసిస్ విల్ లీడ్ ది ఇండిసెస్, బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా. అలాగే సిపిఐ నెంబర్స్, ఐఏపీ నెంబర్స్, జూన్ నెల సిపిఐ ఐఏపీ నెంబర్ అండ్ మే నెల సిపిఐ నెంబర్స్ కూడా వెలువడ్డాయి. సో ఇవి బహుశా రేట్ కట్ని అనౌన్స్ చేస్తుంది ఆర్బీఐ అనే అంచనాకి ఊతమిచ్చే విధంగా వెలువడటంతో ఈ మార్నింగ్ మనకు కొంత ఇండియన్ క్యూస్ ఆర్ పాజిటివ్, ఇఫ్ నాట్ గ్లోబల్ క్యూస్. అలాగే ఎర్నింగ్ సీజన్ కొనసాగుతుంది. ఎస్ బ్యాంక్, విప్రో, ఏసీసీ, ఆర్ఐఎల్, మైంట్రీ, ఎల్ఎన్టి ఇన్ఫోటెక్, ఇలా చాలా కంపెనీస్ ఈ వారంలో మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. అండ్ టెక్నికల్ లెవెల్స్ ఆఫ్ కోర్స్ రాజేంద్ర గారు చెప్తారు, బట్ రిజల్ట్ సీజన్ మాత్రం ఇండస్ఇండ్ బ్యాంక్ మిక్స్డ్గా వచ్చింది. ఇన్ఫోసిస్ నెంబర్స్ ఆర్ పాజిటివ్, గుడ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఇన్ఫోసిస్. సో మేబీ మార్కెట్స్కి ఒక బోనీ పర్వాలేదు అని అనిపిస్తుంది. టీసీఎస్ కొంత డిసప్పాయింట్ చేసింది, బట్ ఇన్ఫోసిస్ దాన్ని నెగెట్ చేస్తూ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం చూసాం. అండ్ క్రూడ్ ప్రైసెస్ కొంత పెరిగాయి, బహుశా దాన్ని మార్కెట్స్ ఇవాళ అంతగా పట్టించుకోకపోవచ్చు. ఓన్లీ ఇన్ఫోసిస్ క్యూస్తో మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు ఓపెన్ విత్ పాజిటివ్ గెయిన్స్. ఇంకా ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రైడే కొంత మనం వీక్నెస్ చూసాం, బట్ ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ పాజిటివ్గా ఉండబోతుంది. సో రిజల్ట్ సీజన్ నుంచి మార్కెట్స్ పాజిటివ్ క్యూస్ తీసుకుంటాయి. అంటే ఇట్ డిపెండ్స్ అండి ఆన్ ఈచ్ కంపెనీ. మీరు ఇప్పుడు అన్నట్టు టీసీఎస్ వాజ్ నాట్ సో గుడ్ ఆర్ సో బ్యాడ్, సో ఇట్ వాజ్ ఏ సెట్ ఆఫ్ మిక్స్డ్ రిజల్ట్స్. అండ్ ఇన్ఫోసిస్ వాజ్ రీజనబులీ గుడ్. సో మనకి ఈ క్వార్టర్ నుంచి మళ్ళీ డాలర్ రూపీ ప్యారిటీ చేసుకుంటే ఇట్స్ అరౌండ్ 68.5 మధ్యలో ఉంది. కాబట్టి ప్రాబ్లీ అది కూడా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ నెక్స్ట్ క్వార్టర్ నుంచి. సో ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో ఎక్స్పోర్ట్ లెడ్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఈ రూపీ స్ట్రెంగ్త్ అనేది కొద్దిగా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ ఓవర్ ద కమింగ్ క్వార్టర్స్. బట్ యా, మనకి డొమెస్టిక్ క్యూస్ తీసుకుంటే మాత్రం విల్ వై గో డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఆగస్ట్ మీట్లో ఆర్బీఐ వాళ్ళు కట్ చేస్తారా, చేస్తే ఎంత చేస్తారు, సో దట్ విల్ మేబీ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యూనో ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ మీద ఉండొచ్చు. అండ్ మాన్సూన్ యాజ్ మనకి జూలై ఎండ్కి వచ్చేసరికి ఇఫ్ దెర్ ఈస్ రీజనబులీ ఓకే స్ప్రెడ్ ఆఫ్ మాన్సూన్ జియోగ్రఫికలీ, కొంచెం ఊరట కలిగిస్తుంది ఓవరాల్ మార్కెట్ కూడా. నాట్ ఓన్లీ యూనో అగ్రీ బేస్ సెక్టర్సే కాకుండా ఓవరాల్ మార్కెట్ కూడా కొద్దిగా ఊరట కలిగించే అంశం అనే చెప్పాలి. ఎందుకంటే బడ్జెట్ అండ్ బడ్జెట్ రిలేటెడ్ అన్ని పీపుల్ హావ్ సింప్లీ ఫర్గాటన్, అండ్ ఇప్పుడు రియాలిటీ ఈజ్ బ్యాక్ టు లైఫ్ అండి. సో ఓన్లీ మనకి కంప్లీట్లీ రిజల్ట్స్ బేస్డ్ రన్నే ఉంటుంది ఇక రాబోయే రోజుల్లో. సో మనకి బ్యాండ్ విడ్త్ అనేది కూడా కొద్దిగా ష్రింక్ అనేట్టు కనిపిస్తుందండి. ఓవరాల్ మనకి ఒక పాజిటివ్ అవుట్కమ్, మనకి ఫార్మసిటికల్ సెక్టర్ మీద చాలామంది దే ఆర్ అగైన్ బికమింగ్ పాజిటివ్. ఇవాళ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. అలాగే డాక్టర్ రెడ్డికి సంబంధించిన ఒక కేసులో అమెరికాలో కొద్దిగా ఊరట కలిగించింది. ఎందుకంటే ఇన్నోవేటర్స్ కాన్స్ హెల్త్ డ్రగ్స్ అంటే కొద్దిగా ఎవర్గ్రీన్ లాగా ఏదో ఒక ట్వీక్స్ అండ్ ట్విస్ట్ చేసి ప్రోడక్ట్స్ అమ్మలేరు అని చెప్పే వాదన కూడా వస్తుంది. సో ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ న్యూస్ ఫర్ ఫార్మస్యూటికల్ సెక్టర్ అని చెప్పాలి. సో ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ పక్కన పెడితే ఈవెన్చువల్లీ రాబోయే 1 మంత్ లోపల మనకి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఐ థింక్ మార్కెట్ విల్ ఫాలో ఓన్లీ రిజల్ట్స్ సెక్టర్ వైజ్ అండ్ కంపెనీ వైజ్. సో వన్ కెన్ డెఫినెట్లీ స్టార్ట్ పికింగ్ అప్ సమ్ క్వాలిటీ షేర్స్, అది ఫ్రంట్ లైన్ కానివ్వండి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కానివ్వండి. కొన్ని పారామీటర్స్ మనం గతంలో చెప్పినట్టు ప్రతిసారి చెప్తూనే ఉంటాం, అందరం కూడా చెప్తూనే ఉంటాం, డెట్ ఉన్న కంపెనీస్ అవాయిడ్ చేయండి, ప్లజ్డ్ షేర్స్ ఉన్న కంపెనీస్ అవాయిడ్ చేయండి. ఇటువంటి ఏ రోజు ఎక్కడ వస్తాయో మనకి తెలియదు. కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అయితే నోబడి కెన్ గెస్ అండి. సో ఒకవేళ అటువంటిది ఏదైనా వస్తే బీ రెడీ టు యూనో జస్ట్ కమ్అట్ ఆఫ్ ద షేర్, డోంట్ వెయిట్ ఫర్ ద జంప్ షిప్ టు సింక్. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ నెక్స్ట్ 1 మంత్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టివ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ బై క్వాలిటీ షేర్స్. అలాగే డిహెచ్ఎఫ్ఎల్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. Q4 రిజల్ట్స్, నాట్ Q1 రిజల్ట్స్. ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను Q1 రిజల్ట్స్ అయితే వీళ్ళు పోస్ట్పోన్ చేసి చేసి చివరికి బ్యాడ్ న్యూస్ మొత్తాన్ని వదిలేశారు ఒకసారిగా. సో ఇప్పుడు డిఫాల్ట్స్, లాసెస్, ఎన్పిఎస్ గందరగోళంగా ఉంది డిహెచ్ఎఫ్ఎల్. సో ఎవ్వరు కూడా డిహెచ్ఎఫ్ఎల్ షేర్ని యావరేజ్ చేయొద్దు దయచేసి. సో టెక్నికల్లీ 11,500 నిఫ్టీకి సంబంధించి 30,500 ఫర్ బ్యాంక్ నిఫ్టీ మంచి సపోర్ట్స్గా కనిపిస్తున్నాయి. ఈ లెవెల్స్ నిలబడతాయి.
యా ప్రాబ్లీ లాస్ట్ 5 డేస్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక ఐ థింక్ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నట్టు కనిపిస్తుందండి. సో మనకి గ్యాప్ కూడా ఆల్మోస్ట్ 50% ఫిల్ చేసింది. ఏదైతే మన ఎగ్జిట్ పోల్ గ్యాప్ అనుకుంటున్నామో 17th May రోజుది. సో నా ఉద్దేశంలో 11,426 ఆ గ్యాప్ హై కాబట్టి మేబీ అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ 4 డేస్లో లో చూస్తే కనుక 11,461. సో అదేవిధంగా 11,701 అనేది 20-day మూవింగ్ యావరేజ్, మేబీ అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో రేంజ్ అనేది డెఫినెట్లీ మనకి బిలో 20-day మూవింగ్ యావరేజ్ ఉన్నంత కాలం 11,400 నుంచి 11,700 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, మేబీ ఒక 30-40 పాయింట్స్ అబరేషన్ తోటి. సో ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక నియర్ టు ద లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయటం, అక్కడ నుంచి 40-50 పాయింట్స్ స్టాప్ లాస్ పెడతాం. అదేవిధంగా నియర్ టు ద హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ అక్కడ షార్టింగ్ చేసి మేబీ అక్కడ నుంచి ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెడతాం. సో అంతకు మించి మనకి ట్రేడ్ అయితే నిఫ్టీలో లేదని చెప్పొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అవుట్ పర్ఫార్మెన్స్ కొద్ది కొనసాగుతుంది, బట్ విల్ ఇట్ కంటిన్యూ? ప్రాబ్లీ వీ షుడ్ వెయిట్ అండి. ఎందుకంటే ఒకవేళ 11,460 ప్రీవియస్ స్వింగ్లో నిఫ్టీ కట్ అయింది అంటే కనుక మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాలో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ లీడ్ చేసే ఛాన్స్ ఉంది. సో అప్పుడు మనకి 30,000 111 అండ్ 29,559 ఏదైతే గ్యాప్ క్రియేషన్ ఉందో 11th May రోజు, మేబీ ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కేర్ఫుల్ ఉండాలి. అట్ ప్రజెంట్ రేంజ్ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కనుక 30,100 నుంచి 30,800 మధ్యలో ఎక్కువ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద స్ట్రాంగ్ స్టాక్స్ కూడా కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేయడం చూస్తున్నాం చార్ట్స్ పరంగా మనం. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ చార్ట్స్ అండి. సో డెఫినెట్లీ మేబీ కొన్ని స్టాక్స్ ఏవైతే స్టీపర్ కరెక్షన్స్ వచ్చి స్ట్రాంగ్ అనిపిస్తున్నాయో వాటిల్లోనే వీ షుడ్ లుక్ ఎట్. అదర్వైజ్ మేబీ ఈవెన్ ఫ్రంట్ లైన్లో కూడా ఈ స్టేజ్లో అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని అనుకోవచ్చు. అండ్ బజాజ్ ట్విన్స్ ఏవైతే స్ట్రాంగెస్ట్ స్టాక్స్ అనుకున్నామో ఆ స్టాక్స్ కూడా కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి ఈ స్టేజ్లో. బట్ అగైన్ థ్రెట్ అయితే డెఫినెట్లీ లేదు, ఉన్న పొజిషన్ని అమ్మాల్సిన అవసరం అయితే లేదు. బస్ ఫ్రెష్ అడిషన్స్కి ప్రాబ్లీ ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం కొన్ని ప్రకటనల తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ కిరణ్ కుమార్ ఒంగోలు నుంచి. హలో సార్, నమస్తే సార్. నా పేరు కిరణ్ కుమార్, ఒంగోలు నుంచి. అడగండి కిరణ్. సార్ నేను ప్రీవియస్ లాస్ట్ 17 మంత్స్ నుంచి షిఫ్ట్ చేస్తున్నాను సార్. ఓకే కిరణ్, ఆడియో వినపట్టలేదు. సో మళ్ళీ తీసుకున్నా ఆయన కాల్. ఈలోగా కొన్ని మెయిల్స్ వచ్చాయి. శ్రీదేవి అడుగుతున్నారు, బజాజ్ ఫిన్సర్వ్ అండ్ తిరుమలై కెమికల్స్ ఈ రెండు 1 ఇయర్ వ్యూతో కొనుక్కోవచ్చా ఇక్కడ? 1 ఇయర్ ఈజ్ టూ షార్ట్ వ్యూ అండి. ఎందుకంటే కెమికల్ స్పేస్ అన్ని ఇట్ హాస్ అవుట్ పర్ఫార్మ్డ్ ఆల్ అదర్ సెక్టర్స్ గతంలో. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్టింగ్. తిరుమల అంతకు ముందే భారీగా కరెక్ట్ అయిన స్టాక్, ఆల్మోస్ట్ యూనో 40-50% పైన పడ్డది అన్ని. సో వాళ్ళు ఎక్స్పాన్షన్లోకి వెళ్తున్నారు. దెర్ ఆర్ టూ కంపెనీస్ తిరుమల అండ్ ఐజీ పెట్రో అని, మాలిక్ అన్హైడ్రేటెడ్ అండ్ థాలిక్ అన్హైడ్రేటెడ్. వీటన్నిటి కూడా కొద్దిగా క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి కాబట్టి ఒక 2+ ఇయర్స్ ఉంటేనే మాత్రం యూ కెన్ బై ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. అదర్వైజ్ తిరుమల ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ, కానీ 1 ఇయర్ వ్యూ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై అండి. ఎందుకంటే ఇప్పుడే కరెక్షన్ ఆల్ కెమికల్ స్పేస్లో స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైం. హరినాథ్ రెడ్డి అడుగుతున్నారు, పిటీ లామినేషన్స్ మీద వ్యూ ఏంటి? 2 నుంచి 3 సంవత్సరాల పాటు ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఆర్డర్ బుక్ ఎలా ఉంది? కరెంట్ లెవెల్స్లో వాల్యుయేషన్స్ కరెక్ట్గానే ఉన్నాయా? ప్లెడ్జ్ డీటెయిల్స్ ఏంటి? ప్రమోటర్ మంచివాడా కాదా? యా, ఆల్ దోస్ డీటెయిల్స్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ బిఎస్ వెబ్సైట్ అండి. సో వీ కెనాట్ కామెంట్ ఆన్ మైక్రో డీటెయిల్స్ ఆఫ్ ఎవ్రీ కంపెనీ. బట్ 2-3 ఇయర్స్కి ఎలా ఉంటుంది, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బ్యాడ్ ఐడియా అండి. కాకపోతే ఇది చాలా ఇల్లిక్విడ్ స్టాక్, నెంబర్ 1. నెంబర్ 2, ఇంజనీరింగ్ అండ్ యునో క్యాపిటల్ గూడ్స్ రంగం పుంజుకుంటే డెఫినెట్లీ యూనో పిటి ఇంజనీరింగ్ లాంటి కంపెనీస్కి మళ్ళీ కొద్దిగా ఆర్డర్ ఫ్లో వస్తుంది అండ్ కంటిన్యూటీ అండ్ సస్టెనెన్స్ ఆఫ్ బిజినెస్ అనేది బాగానే ఉంటుంది. బికాజ్ ఇవన్నీ మైక్రో క్యాప్ స్టాక్స్ కాబట్టి కొద్దిగా ఏదైనా 1 or 2 quarters ఐదర్ ఆర్డర్స్ ల్యాక్ ఆఫ్ ఆర్డర్స్ కానివ్వండి ఆర్ స్లాక్ బిజినెస్ ఉన్నప్పుడు, బిజినెస్ వీక్గా ఉన్నప్పుడు ఇటువంటి స్టాక్స్ అంతగా పర్ఫామ్ చేయరు. కాబట్టి ఆ రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ బిఎస్సి వెబ్సైట్ అండి. ఎంత ప్లెడ్జ్ ఉంది, ఏంటి డెట్, అవన్నీ చాలా ఈజీగా యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ వెబ్సైట్. సో 2-3 ఇయర్స్కి ఎలా ఉంటుందంటే మాత్రం ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ ద క్యాపిటల్ గుడ్స్ సెక్టర్ పర్ఫార్మ్స్ అండ్ అవాయిడ్ అంటారా. ఐ వుంట్ సే అవాయిడ్, బట్
సో దీనికి స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది అండ్ లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ షాక్స్ భరించగలిగితే మాత్రం మేబీ అట్ దిస్ రేట్ యూ కెన్ బై, బట్ వేరే యూ గెట్ యు నో 15-20% మధ్యలో జెమ్స్ వస్తాయి మైక్రోస్టాక్ స్టాక్స్ కాబట్టి అక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి. భీమవరం నుంచి కాలర్ లైన్ ఉన్నారు నాగరాజు. హలో నమస్తే అండి. నమస్తే అండి సార్. గ్రాఫైట్ ఇండియా నేను 411 లో తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత అది 35 రూపీస్ డివిడెండ్ కూడా ఇచ్చింది. ఓకే నేను అది హోల్డ్ చేస్తుంటారా లాంగ్ టర్మ్ కి? అండ్ అరవింద ఫార్మ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? అంటే 2-3 ఇయర్స్ వరకు ప్రాబ్లం లేదంటారా? ఓకే గ్రాఫైట్ ఇండియా కొనుక్కోవచ్చా? గ్రాఫైట్ ఇండియా ఉన్న పొజిషన్ అయితే ఉంచండి, ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దనే నా సజెషన్. సో స్టాక్ మనం చూస్తే కనుక లోవర్ లోస్ వస్తుంది ఈవెన్ మంత్లీ చార్ట్ లో కూడా. సో డెఫినెట్లీ స్టాక్ ఆల్రెడీ 1127 నుంచి అబౌట్ 275 దాకా కరెక్ట్ అయింది. సో ఇక్కడ నుంచి డౌన్వర్డ్ రిస్క్ మేబీ ఇంకొక 20% ఉండొచ్చు అండి వర్స్ట్ కేసులో. సో నా ఉద్దేశంలో 202 షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. ఇది ఆగస్ట్ 2017 లో అది. సో అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 15-20% పడే ఛాన్స్ అయితే ఉంది స్టాక్లో. బట్ ఏమాత్రం స్టాక్లో పుల్ బ్యాక్ వచ్చి 448 ప్రీవియస్ స్వింగ్ హై అండి. సో అక్కడికి వస్తే కనుక ఎగ్జిట్ అనేది నా ఉద్దేశం. అండ్ 536 అనేది 200 మూవింగ్ యావరేజ్, దాని కింద ఉన్నంతకాలం స్టాక్ కొద్ది వీక్ ట్రెండ్లోనే ఉండే ఛాన్స్ ఉంది. అరబిందో ఫార్మా మేబీ మీకు 2 ఇయర్స్ వ్యూ ఉంటే మీరు అటెంప్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే 527 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్కి, విచ్ ఇస్ 2018 జూలై లో ఇది. సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ మీరు ఒక 15-20% డౌన్లో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. కరెంట్లీ 595 ఉంది, అప్ టు 525 2-3 ప్రైస్ పాయింట్స్లో చూస్ చేసుకోండి. మేబీ మీకు 1.5-2 ఇయర్స్లో 25-30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు ఆనంద్ కుమార్. హలో గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి సార్. నా దగ్గర 30 షేర్లు 5500 రేట్తో భారత్ రసాయన ఉన్నాయండి. అవి లాంగ్ రన్ బాగానే ఉంటాయా లేకపోతే? భారత్ రసాయన్ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. అది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అయితే మోర్ దెన్ 9000 దాకా వెళ్ళి ఇప్పుడు అరౌండ్ 4500-5000 మధ్యలో ఉంటుంది, ఆర్ బిట్వీన్ 4-5000. ఇది కూడా చాలా ఇల్లిక్విడ్ స్టాక్ బట్ ఫండమెంటలీ ఎ వెరీ స్ట్రాంగ్ స్టాక్. ఆగ్రోకెమికల్స్లో ఉన్నారు వీళ్ళు, అందరిలాగా ఫార్ములేషన్స్ కాకుండా టెక్నికల్స్ అంటారు, విచ్ ఆర్ ఈక్వలెంట్ టు ఏపీఐస్ యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఎలాగైతే ఫార్మాలో ఉంటాయో వీళ్ళు అవి చేస్తారు టెక్నికల్స్ అని ఆగ్రోకెమికల్స్. లాంగ్ రన్లో బాగానే ఉంటుంది, డెఫినెట్లీ బాగానే ఉంటుంది మీరు కొన్న రేట్కి. ఇవన్నీ చాలా ఇల్లిక్విడ్ స్టాక్స్ అండ్ స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇఫ్ యూ వాంట్ బై 500 షేర్స్ ఇందులో ఈజీగా 200-300 రూపీస్ డిఫరెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో డూ నాట్ వరీ అండి, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టాక్, ఉన్నది మాత్రం ఉంచండి. అడిషనల్గా మాత్రం యూ డోంట్ బై ఇమీడియట్లీ అండి, బట్ అరౌండ్ యూనో సబ్ 3500-4000 వస్తే మీరు అడిషనల్ కూడా కొనొచ్చు. నథింగ్ టు వరీ అబౌట్ ద స్టాక్. ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కానీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ స్టాక్. దేర్ డివిడెండ్ పేఅవుట్స్ ఆర్ వెరీ పూర్, రూపాయి అర్ధ రూపాయి ఇస్తున్నారు. యా బట్ దే వెంట్ ఫర్ ఎ వెరీ హెవీ ఎక్స్పాన్షన్ ఇన్ ద లాస్ట్ 2-3 ఇయర్స్ అండి. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్. మీరు డివిడెండ్ లేమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓన్లీ ఎక్స్పెక్టేషన్ షుడ్ బి ఫ్రమ్ క్యాపిటల్ అప్రిసియేషన్. తర్వాత సుబ్బు అడుగుతున్నారు డిహెచ్ఎఫ్ఎల్ ఇంట్రాడే కోసం షార్ట్ సెల్ చేయొచ్చా? ఐ థింక్ న్యూస్ ఈజ్ ఆల్రెడీ అవుట్ అండి, ప్రాబ్లీ ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఒకవేళ కనుక 68 కింద ఓపెన్ అయింది అంటే కనుక ప్రాబ్లీ మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 60 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐ డోంట్ నో ఇఫ్ యూ గెట్ ద ఆపర్చునిటీ, బట్ డెఫినెట్లీ ఆపర్చునిటీ వస్తే కనుక మీరు 70 రూపీస్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని షార్టింగ్ చేసుకోవచ్చు, మేబీ ఫర్ ద టార్గెట్ ఆఫ్ 60 రూపీస్. తర్వాత బజాజ్ ఫైనాన్స్ ఫ్యూచర్స్లో ఉన్నాయంట నాగేశ్వరరావు తణుకు 3395లో ఏం చేయొచ్చుదండి? యా ఇనిషియల్ స్పీచ్లో చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ డెంట్ అవుతాం చూస్తున్నాం అండి, ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండ్ స్ట్రాంగెస్ట్ స్టాక్స్. సో మీ యూ హ్యావ్ వన్ ఆప్షన్ అండి, 3300లో మీరు కొన్నా అన్నారు కాబట్టి మొన్నటి స్వింగ్లో లాస్ట్ వీక్ స్వింగ్లో చూస్తే కనుక 3336. ఒకవేళ మీ కాస్ట్ ఏదైతే ఉందో దాని దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ 3542 దగ్గర ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. ఆ రేట్ వస్తే కనుక అక్కడ ఒకసారి ఎగ్జిట్ అనే నా సజెషన్. ఇంకా కాల్స్ మెయిల్స్ నిరీక్షణలో ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.